హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్. అందరికీ నమస్కారం. అండ్ ఈ వీడియో ద్వారా మీరు స్టేట్ బ్యాంక్ ఆన్లైన్ పర్సనల్ బ్యాంకింగ్లో అమౌంట్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో, కిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అండ్ ఈ సిరీస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మీరు ఈ బ్రౌజర్లో ఆన్లైన్ SBI.com వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వండి. అండ్ ఇలా మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి పేమెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే కిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, కిక్ ట్రాన్స్ఫర్. ఇక్కడ బట్ ఈ లింక్ పని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ కిక్ ఫండ్ ట్రాన్స్ఫర్లో మనం మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ అవుతారు బెనిఫిషియరీ. సో వాళ్ళ పేరు అండ్ తర్వాత వాళ్ళ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను నేమ్ ఎంటర్ చేస్తున్నాను. వాళ్ళ బెనిఫిషియరీ చూడండి, బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్. సో ఈ పేమెంట్ ఆప్షన్స్లో విదిన్ SBI అండ్ ఇంటర్ బ్యాంక్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో విదిన్ SBI అంటే మీరు పంపించాలనుకుంటున్న అకౌంట్ SBI బ్యాంక్ సంబంధించిందా, బ్రాంచ్కి సంబంధించిందా, అండ్ SBI బ్యాంకింగ్ కాకుండా వేరే అదర్ బ్యాంక్ అన్నట్లయితే ఇక్కడ ఇంటర్ బ్యాంక్లో టిక్ మార్క్ చేయండి. అండ్ టిక్ చేసేసిన తర్వాత అమౌంట్, ఎంత అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ టైప్ చేయండి. టైప్ చేసుకున్నాక నెక్స్ట్ పర్పస్ దగ్గర మీరు ఈ పర్పస్, ఈ 2000 రూపీస్ అమౌంట్ ఏ పర్పస్న ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు అనేది ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ డిపాజిట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ దాంట్లో టిక్ చేసేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనకి నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మనం మొత్తం డిస్ప్లే అయింది కదా, ఇక్కడ బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్ అండ్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇలా మీరు అంతా చూసుకున్నట్టు కన్ఫర్మ్ పర్ఫెక్ట్ అనుకున్నట్లయితే కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ప్లీజ్ నోట్ ద ట్రాన్సాక్షన్ నెంబర్ ఈజ్ ఫ్యూచర్ రిఫరెన్సెస్ అని చెప్పేసి వచ్చింది కదా, అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగిన ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ మనకి రిఫరెన్స్ ఐడి ఇచ్చింది. సో ఈ ఐడి ద్వారా భవిష్యత్తులో ఇక్కడ చూసుకున్నట్లయితే డెబిట్ ఏ అకౌంట్లో కట్ అయ్యింది అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ క్రెడిట్ అంటే ఏ అకౌంట్లోకి అమౌంట్ అనేది వెళ్ళింది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ దీన్ని మీరు ప్రింట్ తీయాలనుకుంటే ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీటిని ప్రింట్ తీయవచ్చు. అండ్ రిటర్న్ టు క్లిక్ ట్రాన్స్ఫర్ పేజ్ క్లిక్ చేయడం ద్వారా మళ్ళీ వెనక్కి రావచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కంప్యూటర్ వీడియోస్ కోసం, టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.